श्री गुरुभ्यो नमः। हरिः ओम्। लक्ष्मी नृसिंह विभवे ऋणमोचकाय सर्वसंपत्प्रदाय हरये गुरवे नमोस्तु मह्यम्। అందరికీ నమస్కారం. నేను చెప్పాల్సిన విషయాల్ని మీకు వినాల్సిన బాధ్యత ఉందన్న విషయంతో కొన్ని విషయాలు చెప్తున్నాను. ముందుగా మనందరికీ కూడా ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని ఆదరిస్తున్నటువంటి బంధువులకి, మిత్రులకి, శ్రేయభిలాషులకి నా యొక్క వినమ్ర విజ్ఞప్తి, సబ్స్క్రైబర్స్ మన తప్పకుండా కావాలి. దానివల్లనే మనము పురోభివృద్ధి పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. ధర్మశాస్త్రం గురించినటువంటి విషయాల్ని ఇంకా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం తప్పకుండా సబ్స్క్రైబర్స్ కావాలి అన్న విషయాన్ని గుర్తించండి. ముందుగా నేను చెప్పేది జ్యోతిష శాస్త్రం, సూచక శాస్త్రం అన్న విషయాన్ని గుర్తించండి. ఈ యొక్క జాతక విశ్లేషణలో మీరు స్వంత జాతకాలు చూపించాలనుకుంటే ఆఫీస్ వారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాలి. దానికి రుసుము కట్టాల్సిన ఒకటి ఉంది. నేను సొంత జాతకాన్ని ఫ్రీగా చెప్పడం లేదు. ఆ విషయాన్ని చాలామంది గుర్తించాలి. ఇది గుర్తించడం చాలా మంచిది. ఉచితముగా చెప్తున్నాము. ఫ్రీ ఆస్ట్రాలజీ అంటే అర్థం ఏంటి? యూట్యూబ్లో మేము ఆల్రెడీ చెప్పేటువంటి అన్నీ కూడా ఫ్రీనే. మీరేం దానికి డబ్బులు కట్టడం లేదు. యూట్యూబ్ వారికి మీరు డబ్బులు కట్టి ఫలితాలు వినడం లేదు. కాబట్టి అది మాత్రమే ఫ్రీ. వ్యక్తిగత జాతకాలు చూపించుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా మీరు రుసుము కట్టాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ధర్మశాస్త్ర విషయాల గురించి, ధర్మశాస్త్ర విషయాల గురించి మాత్రమే నేను ఉచితంగా సలహాలు ఇస్తాను. ఆ విషయాన్ని గుర్తించండి. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోండి. ఇదంతా కూడా మీరందరూ కూడా దీన్ని సవినయంగా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. మీనరాశి వారి ఫలితాలు ఆగస్ట్ 2020. మొదటి వారం బాగుంది, రెండవ వారం అనుకూలంగా లేదు, మూడవ వారం అనుకూలంగా ఉంది, నాలుగవ వారం బాగులేదు. దాదాపుగా అన్ని ఇందాక చెప్పాను, మొదట్లో చెప్పాను నేను, అంతే నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు. కాబట్టి దాదాపుగా 12 రాశుల వారికి ఆల్మోస్ట్గా 50% అనుకూలంగా ఉంది, 50% బాగలేదు. కొన్ని రాష్ట్రాలకైతే మోర్ దెన్ 70% బాగలేదన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా కొంతవరకు జూలై మాసం కన్నా ఆగస్టు మాసం కొద్దిగా ఇబ్బందులు కలిగిస్తుంది. ఈ లాక్డౌన్ పూర్తిగా ఎత్తేసినా, ఇంటర్నేషనల్ జర్నీ స్టార్ట్ అయినా, కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు ఉన్నా, ఎంతైనా మనుషులలో భయాందోళనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారికి కూడా ఇబ్బందికర వాతావరణం. కొన్ని ఇంకా కొన్ని కొన్ని సంస్థలు ఓపెన్ చేయడానికి సాహసించకపోవడం, ప్రభుత్వం వారు అన్ని లాక్డౌన్ ఎత్తేసినా జనాలల్లో భయం ఎక్కువగా ఉంటుంది. ఇంకా బయటికి వచ్చేసరికి ఇంకా ఎటువంటి ఉంటాయో అన్న భయాలు. ముఖ్యంగా సినిమా ప్రపంచంలో అధిక నష్టాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే కొంత జూన్ మాసంలో ఈ యొక్క లాక్డౌన్ ఎత్తేసి సినిమా షూటింగ్లు ప్రారంభమైన కొద్దిమంది సినిమా కళాకారులకి అనారోగ్యం రావడం, ఆ కరోనా మహమ్మారి ఇబ్బంది పెట్టడం, దానివల్ల మళ్ళీ ఆపేసుకోవడం, మళ్ళీ కొంతమంది ప్రభుత్వ ఉద్యోగస్తులకి పోలీస్ డిపార్ట్మెంట్లో ఇబ్బందులు కలగడం, కొద్దిమంది వైద్యులకు కూడా ఇబ్బంది కలగడం, దానివల్ల కూడా విపరీతమైనటువంటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అటువంటి కరోనా మహమ్మారి వల్ల ప్రమాదం లేకపోయినా క్రిమినాశనం జరుగుతోంది. క్రిమినాశనం జరిగింది కాబట్టి ధైర్యంగా ఉండవచ్చు, నిర్భయంగా ఉండవచ్చు. క్రిమికి కొద్దిగా బలహీనత ఏర్పడింది. అంటే ఆ క్రిమిలో బలహీనత, ఫస్ట్లో చెప్పారు 6 మీటర్ల వరకు దూరం పరిగెడుతుంది, 2 మీటర్లు పరిగెడుతుందని చెప్పారు. కాబట్టి ఇప్పుడు అది తగ్గిపోయింది, దాని యొక్క బలము తగ్గిపోతుంది. ఎందుకంటే మనుషులలో ఇమ్యూనిటీ పవర్ పెరగడం వల్లే కావచ్చు. ఇప్పుడు సపోజ్ నాకు అటువంటి అనారోగ్యం వచ్చింది అనుకుందాం, నాలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ వల్ల నాలో ఉన్నటువంటి కరోనా యొక్క బలహీనత అయిపోవడం ఉంటుంది. కానీ బలహీనత పడి నేను తుమ్మినా తగ్గినా అది ఎక్కువ దూరం ప్రయాణించగలేకపోవడం, దానివల్ల క్రిమి సంహరణ జరుగుతుంది. అందుకే చాలామంది చెప్పాను నేను వ్యక్తిగతంగా, లక్ష్మీ నృసింహస్వామి యొక్క పంచరత్న స్తోత్రాలు, లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఈ యొక్క స్తోత్రాన్ని చదవడం వల్ల మనలో ఇమ్యూనిటీ పవర్ చాలా పెరుగుతుంది. బాగా వినండి, నిజం చెప్తున్నా నేను, నా స్వీయ అనుభవం. తప్పకుండా మనము ఆయుర్వేద సంబంధించినటువంటి దినుసుల్ని, లవంగాలు, యాలకులు ఆవిరి పట్టడము, పసుపు నీరు ఆవిరి పట్టడము లాంటి వాటి వల్ల రోజువారీ 1-2 నిమిషాలు వెపరైజర్ దొరుకుతుంది. బయట మనకి మెడికల్ షాప్లో వెపరైజర్ దొరుకుతుంది. వెపరైజర్లో కాస్త ఒక లవంగం వేసి, యాలకు వేసి, కాస్త పసుపు వేసి ఆవిరి పడితే ఈ కరోనా కాదు, కరోనా అమ్మ మొగుడు కూడా చనిపోయాడు. తప్పుగా అనుకోకండి ఆ మాట మాట్లాడేందుకు, కరోనా అమ్మ మొగుడు కూడా చచ్చిపోతాడు మన దగ్గర రాడువాడు. కాబట్టి అటువంటి విషయాల్లో మనము ఆయుర్వేద సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తే తప్పకుండా మనకి అనుకూలవంతమైన ఆరోగ్య ప్రాప్తి ఉంటుంది.
నేను హలోపతికి వ్యతిరేకం కాదండోయ్. అన్నిటికీ హలోపతి హోమియోపతి అన్నీ అన్ని పత్రులు కూడా మనకు కావాల్సినవే. దానికి ఏమి వ్యతిరేకత ఏం లేదు నాకు. అంటే దీనిలో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకి అనుకూలవంతమైన పరిణామాలు తప్పకుండా వస్తాయి. వెంటనే పర్యవసానం ఉంటుంది మనకి, ఫలితం వెంటనే ఉంటుంది. కాబట్టి మీరు అటువంటి పాటించండి. ఇక ప్రస్తాంశంలోకి వచ్చేస్తే మనకి అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు మొదటి వారంలో, రెండో వారంలో వ్యతిరేకతలు, మూడో వారంలో బాగుండి, నాలుగో వారంలో బాగలేదు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. విద్యాలాభం, ఉద్యోగ లాభం, ధనయోగము, కీర్తి, గౌరవము, ఆనందాన్ని పొందుకోవడం, సమస్త రోగనాశనం, రుణ విమోచనం, ధనలాభం, ఆత్మవిశ్వాసం, క్రీడాకాలక లాభము, సానుకూల శుభయోగాలు. రెండో వారంలో అగ్ని ప్రమాదం సంభవించే అవకాశాలు, వ్యాపార నష్టము, పెట్రోల్ బంకులలో ప్రమాదం జరగడము, ఈ వాహన సంబంధమైనటువంటి ఆటోమొబైల్ రంగ కార్ల క్రయ విక్రయాలు కానీ, సెకండ్ హ్యాండ్ కార్లు అమ్మకాలు కొనుగోలు చేసే వ్యవస్థలో అగ్ని ప్రమాదం సంభవించే అవకాశాలు, ఫార్మాస్యూటికల్ రంగంలో కూడా ప్రమాదం జరిగే అవకాశం. మూడో వారంలో సినిమా ప్రపంచంలో లాభం, ధనవృద్ధి, కార్యసిద్ధి, విద్యార్థులకి సమస్త విద్యాభివృద్ధి, ఉద్యోగస్తులకి లాభం, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి అనుకూలవంతమైన చోట ఉద్యోగ అభివృద్ధి, బెంచ్ మీద ఉన్న ఉద్యోగం కాస్త ప్రాజెక్టులకు వెళ్ళబడుతుంది, ఆనందకరమైన వార్తలు వింటారు. మూడో వారంలో అనుకూలమైన శుభయోగాలు, ధనయోగము, కార్యలాభము, శుభయోగంతో పాటుగా ఆనంద యోగాలు, అద్భుతమైనటువంటి కార్యలాభాలు, చాలా జాగ్రత్తలు పాటించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే రెండో వారంలో చూడండి ప్రమాదాన్ని అధిగమించేటువంటి అవకాశం, ధనవృద్ధి, కార్యసిద్ధి, విద్యాలాభం, పోటీ పరీక్షల విజయం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫిల్ లాంటి పరీక్షల్లో విజయాన్ని సాధించుకునేటువంటి అవకాశాలు, ప్రతి చోట గౌరవాన్ని పొందుకుంటారు, కళాకారులకి ఆనందప్రద సంపద, క్రీడాకారులకి అనుకూలతలు, ప్రయాణ లాభం, వాహన సౌఖ్యం, కొత్త వస్తువులను కొనుగోలు చేయడం, నూతన ఉద్యోగాభివృద్ధి, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్, ధనాగమం. ఇక నాలుగవ వారంలో అధిక ధర నష్టాన్ని పొందుకోవడం, వస్తువులు చేజారిపోవడం, గర్భిణీ స్త్రీలకి ప్రమాదం, ఒంటరి ప్రయాణ నష్టాన్ని కలిగించడం, విలువైనటువంటి వస్తువులు చేజారిపోవడం, పనికి మాలిన విషయాలు తలదూర్చడం, అన్నిలతో పరిచయాలు, కుటుంబ రహస్యాలు బయటపడడం, ప్రేయసిప్రులు విడిపోవడాలు, భార్యాభర్తల మధ్య ఇబ్బందులు, సినిమా వ్యాపారంలో నష్టాన్ని కొని తెచ్చుకోవడం, పనికి మాలిన వ్యక్తులు నమ్మడం, దానివల్ల నష్టాన్ని పొందుకోవడం. దాదాపుగా నాకు తెలిసి ఈ నాలుగో వారంలో అన్ని రాశుల వారికి కూడా నాకు తెలిసి నష్టం కలుగుతున్నట్టు కనిపెడుతోంది. దాదాపుగా మ్యాక్సిమం టు మ్యాక్సిమం నాలుగో వారంలో మేషరాశి నుంచి మొదలు పెడితే మీన రాశి వరకు, అన్ని రాశుల వరకు నాలుగో వారం ఎక్కడం నాకు ఇబ్బంది కనబడ్డట్టుగా అనిపించింది నాకు. కాబట్టి నాలుగో వారంలో అన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండండి. ఇచ్చి పుచ్చుకోవడం విషయంలో కానీ, భార్యాభర్తల మధ్య కానీ, ప్రేమ వ్యవహారాల్లో కానీ, రాజకీయ రంగంలో కానీ, వ్యాపార భాగస్వామ్యంలో కానీ, పూచికత్తుగా సంతకాలు చేయడం కానీ, ఇతరుల మీద ఆధారపడి ఏ పని చేసినా కానీ, కన్సల్టెన్సీ వారితో కానీ జాగ్రత్తలు పాటించండి. మొదటి వారం, మూడో వారం అద్భుతమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి, రెండో వారం, నాలుగో వారం విపరీతమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తలు పాటించండి. వస్తువులు చేజారిపోయే అవకాశాలు ఉన్నాయి, వ్యవసాయదారులకు కూడా పంట నష్టాలు ఉన్నాయి. మొదటి వారం, మూడో వారం అద్భుతమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి, తప్పకుండా పంట దిగుబడి బాగా ఉంటుంది, అనుకున్న చోట ఉద్యోగంలో పరిపూర్ణ సాధిస్తారు. విదేశాల్లో కూడా ఒకటో వారం, మూడో వారం శుభయోగాలు ఉన్నాయి, తప్పకుండా విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వీసా కన్సల్టెన్సీ మీద వీసా ప్రాప్తి, వర్క్ పర్మిట్ పొందడం, గ్రీన్ కార్డ్ అందుకోవడం, పిఆర్ పొందుకోవడం, విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకోవడం, భార్యాభర్తలిద్దరికి కూడా డిపెండెంట్ వీసా నుంచి ఇండిపెండెంట్గా మారే అవకాశం, విదేశాల్లో ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి బదిలీపై వెళ్ళే అవకాశం, భార్యాభర్తలిద్దరికి కూడా ఉద్యోగాన్ని చేసుకునేటువంటి అవకాశం లభించడం, విదేశాల్లో గృహప్రవేశాన్ని, ఆస్తిపాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి, సమస్త రోగనాశనాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. రెండో వారంలోనే సువర్ణాభరణాన్ని కోల్పోయే ప్రమాదం, నాలుగో వారంలో ఇంటిలో దొంగలు పడేటువంటి అవకాశం కూడా ఉంది. తస్మాత్ జాగ్రత్త, చాలా జాగ్రత్తలు పాటించాలి. తప్పనిసరిగా మనం ఈ రెండో వారం, నాలుగో వారంలో భగవన్నామ స్మరణ, ఇంటిలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయించుకోవడం, పార్థివలింగానికి అంటే పుట్టమన్నుతో తయారు చేసినటువంటి శివలింగానికి ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకోవడం చాలా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. బీదవారికి గోధుమలు దానంగా ఇవ్వండి. కుటుంబ సంబంధ విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. బీదవారికి చపాతీలు, గోధుమ రొట్టెలు తయారు చేసి మీకు నచ్చినటువంటి దేవాలయంలో స్వామివారికి నివేదన చేసి 10 మందికి ప్రసాదంగా పంపిణీ చేయండి. దానివల్ల కూడా మీకు శుభయోగాలు ఉంటాయి. అలాగే ఈ రెండో వారంలో, నాలుగో వారంలో సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయండి. సాక్షాత్తుగా సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయండి. ఆదిత్యుడి యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల రోగనాశనం, కంటి సంబంధ జబ్బులు, చర్మ సంబంధ జబ్బులు పూర్తిగా నాశనం అవుతాయి, జబ్బులు నాశనం అవుతాయి. అలాగే మనకున్నటువంటి మబ్బులు కూడా తొలగిపోతాయి.
చెడు ప్రవర్తన నుంచి దూరం జరిగే అవకాశం ఉంటుంది. విద్యార్థులు విద్యాభివృద్ధి పొందుకుంటారు, సమస్త శుభాలు పొందుకునే అవకాశం, శుభకార్య నిమిత్తమై చేసే ప్రయత్నాలు లాభాన్ని కలిగిస్తాయి, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం ఉంటుంది, వ్యాపార భాగస్వామితో అనుకూలంగా ఉంటుంది, వ్యాపారాన్ని విస్తరించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇలా బాగలేని వారంలో భగవంతుడి మీద పూర్తి విశ్వాసంతో స్వామివారి ఆరాధన చేస్తే చెడు ఫలితాన్ని కూడా శుభ ఫలితంగా మార్చుకునేటువంటి మనోనిబ్బరాన్ని కలిగిస్తాడు, మంచి ఆలోచనలు ప్రేరేపిస్తాడు. అటువంటి ప్రయత్నమే జపము, తపస్సు, ఆరాధన, అభిషేకము, పూజ, హోమము, ధ్యానం. కాబట్టి తప్పకుండా ఇవి పాటించండి. అత్యంత అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందుకునేటువంటి అదృష్టయోగాన్ని పొందుకోవాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఇది 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాటు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సర్దిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తానన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహీష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. రామార్పణం.